సో గుడ్ మార్నింగ్. సో మనం ఇవాళ మెద్రాఫ్ సెక్షన్స్ మీద సెకండ్ మోడల్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఈ మెద్రాఫ్ సెక్షన్ లో ఇప్పుడు ఇంక్లైన్ లోడ్స్ ఉన్నాయి అనుకోని చేద్దాం. సో ఇంక్లైన్ లోడ్స్ ఉంటే ఎలా ప్రాబ్లం చేయాలి, ఏదైనా సరే ఏ ఏ ప్రాబ్లమ్స్ అయినా సేమ్ కాన్సెప్ట్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీకు చెప్పినట్టే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏ మెంబర్ ఫోర్సెస్ అయితే అడిగాడో ఆ మెంబర్ ఫోర్సెస్ ని చూసుకోవాలి. ఇక్కడ మెంబర్ ఫోర్సెస్ ఒక స్పాన్ ఇచ్చాడు 12 మీటర్ స్పాన్ అన్నాడు. ఫోర్సెస్ ఎక్కడ అడుగుతున్నాడు, అన్ని ఫోర్సెస్ అడగట్లేదు. డిటర్మైన్ ది ఫోర్సెస్ ఇన్ ద ఆల్ మెంబర్స్ ఆఫ్ ది జాయింట్స్ అని అడగట్లేదు, కేవలం డిటర్మైన్ ది ఫోర్సెస్ ఇన్ ద మెంబర్స్ డిజి అండ్ డిఎఫ్ అండ్ ఈఎఫ్, అలా ఈ 3 మెంబర్స్ అడిగాడు. సో 3 మెంబర్స్ అన్నాడు అండ్ యూజింగ్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అడిగాడు. సో రేపు ప్రాబ్లమ్ లో మెథడ్ ఆఫ్ జాయింట్స్ అడిగితే మెథడ్ ఆఫ్ జాయింట్స్ చేయాలి, మెథడ్ ఆఫ్ సెక్షన్ అంటే మెథడ్ ఆఫ్ సెక్షన్ చేయాలి, టెన్షన్ క్వశ్చన్ అంటే టెన్షన్ క్వశ్చన్ మెథడ్ చేయాలి, కాదు ఏమి ఇవ్వలేదు అంటే మీ ఇష్టం. లేదు ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఇలా ఓన్లీ 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఇచ్చి దాని వరకు ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆటోమేటిక్ గా మెథడ్ ఆఫ్ సెక్షన్ చేస్తేనే బెటర్. అదే మెథడ్ ఆఫ్ జాయింట్స్ చేసుకుంటూ వెళ్తే మీకు టైం వేస్ట్ అవుతుంది, బట్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ కూడా చేయొచ్చు, బట్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ ప్రిఫరెన్స్ ఇస్తే కొంచెం బెటర్. ఓకే, సో ఇలా 3 మెంబర్స్ అన్న మెథడ్ ఆఫ్ సెక్షన్ అన్నాడు కాబట్టి ఇక డైరెక్ట్ గా మనం మెథడ్ ఆఫ్ సెక్షన్స్ కి వెళ్ళిపోవచ్చు. ఓకే, మెథడ్ ఆఫ్ సెక్షన్స్ చేయాలని అర్థమైంది. నెక్స్ట్ ఏ మెంబర్ ఫోర్సెస్ అన్నాడో చూసాం, వాడు అన్నాడు డీజీలో డీజీ ఫోర్స్ అండ్ డిఎఫ్ అండ్ ఈఎఫ్ ఈ మెంబర్ ఫోర్సెస్ అన్నాడు. నెక్స్ట్ సో ఏ మెంబర్ ఫోర్స్ అన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ మెంబర్ ఫోర్సెస్ అన్ని ఒకేసారి సెక్షన్ లో కట్టేటట్టు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెక్షన్ ని ఇలా కట్ చేశాను, ఇలా కట్ చేస్తే ఏమవుతుంది, ఈ డీజీ డిఎఫ్ కట్ అవుతుంది కానీ ఈఎఫ్ కట్ అవ్వట్లేదు, ఏమవుతుంది డిఈ కట్ అవుతుంది. సో ఇలా సెక్షన్ తీసుకోకూడదు. ఇంకే సెక్షన్ అయినా ఉందా అంటే ఇంకా, సో ఇంకే సెక్షన్ ఎలా తీసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకే తీసుకుంటున్నాను సెక్షన్, ఈ 2 సెక్షన్స్ ఈ సెక్షన్ తీసుకున్నప్పుడు డీజీ డిఎఫ్ అగైన్ ఇక్కడ కూడా 2 సెక్షన్సే కట్ అవుతున్నాయి. లేదు ఇంకా చూసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెక్షన్ కట్ చేసుకున్నాను అనుకోండి, ఈ 2 మెంబర్సే కట్ అవుతున్నాయి కానీ ఇక్కడ మెంబర్ కట్ అవ్వడం. సో ఎప్పుడైనా ఒక సెక్షన్ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఏ మెంబర్ అయితే ఫోర్సెస్ అన్నాడో ఆ మెంబర్ ఫోర్సెస్ అన్ని సింగిల్ సెక్షన్ లో కట్టేటట్టు చూసుకోవాలి. ఒకటే సెక్షన్ లో 3 మెంబర్స్ కట్టేటట్టు ఒక సెక్షన్ తీసుకోవాలి. సో ఇలా సెక్షన్ తీసుకోవాలి. ఈ సెక్షన్ తీసుకున్న తర్వాత మీరు రైట్ సైడ్ పార్ట్ అయినా లెఫ్ట్ సైడ్ పార్ట్ అయినా తీసుకోవచ్చు, రైట్ సైడ్ పార్ట్ అయినా తీసుకోవచ్చు. అంటే నాకు రైట్ సైడ్ లో ఉంటే రైట్ సైడ్ పార్ట్, లెఫ్ట్ సైడ్ లో ఉంటే నాకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ సైడ్ ఉంటే లెఫ్ట్ పార్ట్ అంటాం. సో రైట్ సైడ్ పార్ట్ అయినా తీసుకోవచ్చు, లెఫ్ట్ పార్ట్ అయినా తీసుకోవచ్చు. ఈ కండిషన్ లో చూడండి, ఇంత ముందు ప్రీవియస్ ప్రాబ్లమ్ లో మనం లెఫ్ట్ పార్ట్ తీసుకున్నాము, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ పార్ట్ తీసుకుంటే చాలా ప్రాసెస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ లోడ్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ లోడ్ ఉంది, ఇక్కడ పాయింట్ లోడ్ ఉంది, ఇక్కడ రియాక్షన్ ఉంది, ఇక్కడ పాయింట్ లోడ్ ఉంది, ఇట్లా నెంబర్ ఆఫ్ లోడ్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు లెఫ్ట్ పార్ట్ తీసుకున్నాను అనుకుని నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది, అదే రైట్ సైడ్ పార్ట్ తీసుకుంటే నాకు చాలా ఈజీగా ప్రాబ్లమ్ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి లోడ్స్ ఏమీ లేవు, ఒక రియాక్షన్ ఉంది, ఈ ఫైండ్ అవుట్ చేయాల్సిన మెంబర్సే ఉన్నాయి. సో అందుకే రైట్ సైడ్ పార్ట్ తీసుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది. అందుకని నేను రైట్ సైడ్ పార్ట్ తీసుకుంటున్నాను. సో సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, సెక్షన్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఏ మెంబర్ ఫోర్సెస్ అన్నాడో అవి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ మెంబర్ ఫోర్సెస్ అన్ని సెక్షన్ కట్టేటట్టు చూసుకోవాలి. ఆ సెక్షన్ కట్టేటప్పుడు ఓన్లీ 3 అనౌన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి, 3 మెంబర్సే కట్టేటట్టు చూసుకోవాలి. కట్ చేసిన తర్వాత లెఫ్ట్ పార్ట్ అయినా తీసుకోవచ్చు, రైట్ సైడ్ పార్ట్ అయినా తీసుకోవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. ఏది తీసుకున్నా ఏంటంటే మనకు వర్క్ తొందరగా సింపుల్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ కండిషన్ లో మీకు చెప్పాను కాబట్టి నేను రైట్ సైడ్ పార్ట్ తీసుకుంటున్నాను. సో రైట్ సైడ్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాయాలి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఎలానో చూద్దాం. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ ఏమన్నాడు, డిఈ అండ్ డిఎఫ్ అండ్ ఈఎఫ్ ఇలా కట్టేటట్టు చూసుకోమన్నాడు. సో ఇక్కడ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సెక్షన్ ని ఈ యొక్క మెంబర్ ఫోర్సెస్ ని కన్సిడర్ చేద్దాం. ఏ మెంబర్ అయితే కట్ అయ్యాయో అవి మాత్రమే గుర్తుపెట్టుకోండి, మిగతావి పక్కన పెట్టండి. ఇక్కడ ఒక మెంబర్ ఫోర్స్ ఉంది డీజీ, సో ఇది లెఫ్ట్ పార్టే తీసుకుంటున్నాను, ఓన్లీ ఈ సైడ్ పార్టే తీసుకుంటున్నాను. ఓకేనా, యువతల సైడ్ పార్ట్ నాకు అవసరం లేదు, ఏది లెఫ్ట్ సైడ్ పార్ట్ నాకు అవసరం లేదు, ఏం ఈ సైడ్ పార్ట్. అండ్ ఇక్కడ ఒక మెంబర్ కట్ అయింది, ఈ మెంబర్ ఫోర్స్ ని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక పార్ట్ కట్ అయింది. వీటన్నిటి ప్రజెంట్ గా నేనేం చేస్తున్నానంటే అన్ని జాయింట్ కి ఎవే అని తీసుకుంటున్నాను, మీ ఇష్టం అండి. టువర్స్ తీసుకోవచ్చు, ఎవే తీసుకోవచ్చు, సేమ్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ లాగా ఏ జాయింట్ ఏ డైరెక్షన్ అయినా జంక్షన్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా చేసిన తర్వాత ఆన్సర్ కనుక నెగిటివ్ వస్తే దాని డైరెక్షన్ మార్చుకోవాలి, సేమ్ కాన్సెప్ట్. ఓకే, ఇది ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ ఒక మెంబర్ ఉంది, ఇది తీసుకోవద్దు, ఇది తీసుకోవద్దు, ఇది అవసరం లేదుగా, ఈ 3 మెంబర్ ఫోర్సెస్ ని పట్టించుకోవద్దు, వాటిని వదిలేసేయండి. ఓకే, బట్ మీకు డయాగ్రామ్ పర్పస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే వాటిని కూడా డ్రా చేస్తున్నాను. ఓకే, ఈ మెంబర్ ఫోర్స్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఈ జీబీ అనే మెంబర్ ఫోర్స్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ ఈ ఎఫ్బి అనే మెంబర్ ఫోర్స్ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా ఇక్కడ ఒక వర్టికల్ రియాక్షన్ ఒకటి ఉంది. సో వర్టికల్ రియాక్షన్ కూడా మనకి నాన్ మెంబర్ కాబట్టి, సో వర్టికల్ రియాక్షన్ ఒకటి మనం తీసుకుందాం. సో వర్టికల్ మెంబర్ రియాక్షన్ ఎంత,
ఇక్కడ వర్టికల్ రియాక్షన్ ఉంది సో అదేంటి అంటే ఆర్బి అనే వర్టికల్ రియాక్షన్ ఉంది సో ఆర్బి వర్టికల్ రియాక్షన్ ఎంతో మనం చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి సో చూద్దాం ఓకే ఇలా అయిపోయింది సో ఇలా ముందు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి ఇంకా ఇప్పుడు ఇక గుర్తుపెట్టుకున్న తర్వాత నేను చెప్తున్నాను ఇంకా ఇది తీసేస్తున్నాను ఓకే ఇంకా దీని కంటిన్యూషన్ దీని కనెక్షన్ ఏమన్నా ఉంటే దాన్ని కూడా కనెక్షన్ చేసుకోవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండు వెళ్తూ ఇక్కడ ఈ పాయింట్స్ ఇక్కడ 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 వెళ్తూ ఇక్కడ టచ్ అవుతుంది ఈ మెంబర్ కూడా టచ్ అవుతూ ఇక్కడికి వెళ్తుంది అండ్ ఇక్కడ ఒక జాయింట్ ఈ అనే జాయింట్ ఇక్కడ ఉంటుంది ఓకే సో ఇదేమో డి అనే జాయింట్ ఓకే ఇది ఈ అనే జాయింట్ ఉంది ఇవి కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇటువై మెంబర్స్ తీసుకోండి అక్కడ ఆ పాయింట్ని కన్సిడర్ చేస్తాం ఓన్లీ ఓకే ఇలా తీసుకున్న తర్వాత ఇంకా యాంగిల్స్ కానీ డిస్టెన్సెస్ కానీ ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఒక ఫోర్ ఉంది ఇక్కడ ఒక ఫోర్ ఉంది ఇంకేమైనా యాంగిల్స్ ఉన్నాయా ఇక్కడ ఒక 60 డిగ్రీస్ యాంగిల్ ఉంది ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్ ఉంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఇది 30 డిగ్రీస్ అండ్ దిస్ ఈస్ 60 డిగ్రీస్ ఇంతే ఇంకా అయిపోయింది ఇంకేమైనా ఉన్నాయి ఐటమ్స్ ఏమి ఇటువైపు ఏమి లేవు సో ఏ మెంబర్స్ అయితే కట్ అయ్యో వాటిని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రీన్ కలర్ లో చూపించినవి ఇక మిగతా అన్నోన్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కేవలం లోడ్స్ రియాక్షన్స్ మాత్రం తీసుకోవాలి ఓకే ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం ఓకే ఈ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడం మేము ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను సో ఆ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే ఏ మెంబర్ తీసుకోవాలి ఏ డిస్టెన్స్ కావాలో వాటి పర్టికులర్ ఏసీ ఏడి డిస్టెన్సెస్ క్యాల్కులేట్ చేసి రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయండి సో ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను ఇక్కడ మూమెంట్ అవుట్ ఏ తీసుకొని చేస్తే ప్రాబ్లం తొందరగా అవుతుంది అదే మూమెంట్ అవుట్ బి తీసుకుంటే రియాక్షన్ చేయడమే చాలా టైం పడుతుంది అందుకే మూమెంట్ అవుట్ ఏ తీసుకుంటే బెటర్ ఓకే సో రియాక్షన్ ఆర్బి ఎంత వచ్చిందో గుర్తుపెట్టుకోండి 1.488 వచ్చింది ఇక్కడ సో 1.488 కాబట్టి గుర్తుపెట్టుకోండి సో 1.488 ఓకే 1.488 ఇంకేమైనా ఉన్నాయో అవసరమే ఇంకేమీ లేవు సో ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం చేసేద్దాం ఇంకా సో ఇంకా అయిపోయింది సో ఆర్బి కనుక్కున్న ఇంక ఇక్కడ మెంబర్స్ ఏమి లేవు కాబట్టి డైరెక్ట్ గా ఇప్పుడు ఈ మెంబర్ లో ఫోర్స్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఒకటే ఓకే ఓకే సేమ్ డయాగ్రామ్ నేను తీసుకున్నాను సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంచెం జూమ్ ఓకే ఇది ఈ సరే ఓకే ఇప్పుడు నేను దీని మీద చూపిస్తాను ఓకే ఇలా చూడండి ఇప్పుడు చూస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ జాయింట్ సెలెక్ట్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూమెంట్ అబౌట్ డి తీసుకోవచ్చు మూమెంట్ అబౌట్ ఈ తీసుకోవచ్చు మూమెంట్ అబౌట్ అరే ఈ జాయింట్ ఏంటిదో చూస్తాను ఒక నిమిషం సో ఈ జాయింట్ ఏంటిది ఇక్కడ ఉన్నది ఎఫ్ అనమాట ఓకే ఎఫ్ ఇదేంటిది జి ఇది కూడా నోట్ చేద్దాం ఇది జి అనే జాయింట్ ఇదేమో ఎఫ్ అనే జాయింట్ ఓకే ఓకే అయిపోయింది సో మూమెంట్ అబౌట్ ఎఫ్ అయినా తీసుకోవచ్చు మూమెంట్ అబౌట్ డి అయినా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అండి ఎందుకు అంటే నేను డయాగ్రమెటిక్గా చూపిస్తాను సో ఒకసారి వెయిట్ చేయండి ఓకే చూడండి ఇప్పుడు మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకోవచ్చు మూమెంట్ అబౌట్ డి అనేది ఏం తీసుకోవచ్చు ఎలా అనేది చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూమెంట్ అబౌట్ డి తీసుకున్నాను అనుకోండి ఈ ఫోర్స్ ఎలా అంత ఫోర్స్ ఉంది ఆ జాయింట్ దగ్గరే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుందా ఉండదు కాబట్టి ఇది జీరో అవుతుంది అండ్ ఫోర్స్ ఇన్ మెంబర్ జిఎఫ్ జీరో అవుతుంది సో ఈ రెండు జీరో అవుతాయి కాబట్టి టేక్ మూమెంట్ అబౌట్ డి జీరో తీసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఫోర్స్ ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేస్తే మీకు ఈజీగా ప్రాబ్లం వచ్చేస్తుంది ఓకేనా సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే వస్తుంది సో మూమెంట్ అబౌట్ డి తీసుకోవచ్చు అదేవిధంగా మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు ఎందుకంటే మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకున్నాను అనుకోండి ఎలాంగ్ ద ఫోర్స్ ఉంది బట్ ఇక్కడే జాయింట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి ఇది జీరో అవుతుంది ఇది జీరో అవుతుంది సో మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకున్నా మీకు సింగిల్ అటెంప్ట్లోనే మీకు కావాల్సిన మెంబర్ ఫోర్స్ వస్తుంది ఓకే అదే డైరెక్ట్ మూమెంట్ అబౌట్ జి తీసుకున్నారనుకోండి ఏమవుతుందంటే డిజీ ఫోర్స్ ఎలాంగ్ ద ఫోర్స్ డైరెక్షన్ జీరో అవుతుంది బట్ ఈ రెండు మెంబర్ ఫోర్సెస్ ఉన్నాయి ఇది ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది ఇది ఇంటూ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది కొంచెం ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం టూ అన్నోన్స్ ఆ ఈక్వేషన్ వస్తాయి మనం వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుని చేయాలి అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది అలా కాకుండా సో ఫస్ట్ మూమెంట్ అబౌట్ జి అసలైతే చేయొచ్చు ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే బెటర్ ఏంటంటే మూమెంట్ అబౌట్ డి కానీ ఎఫ్ కానీ తీసుకుంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు సింగిల్ అన్నోన్ ఆ ఈక్వేషన్ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అట్లా నేను ఫస్ట్ మూమెంట్ అబౌట్ డి కానీ ఎఫ్ కానీ తీసుకోవచ్చు సో మూమెంట్ అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ అబౌట్ డి తీసుకుందాం అనుకుంటున్నాను సో మూమెంట్ అబౌట్ డి తీసుకుంటే సో చూద్దాం సో మూమెంట్ అబౌట్ నేను రెడ్ పెన్ వాడతాను మూమెంట్ అబౌట్ D=0 చేస్తున్నాను సో మూమెంట్ అబౌట్ D=0 చేస్తే ఏమవుతుందో చూద్దాం సో మూమెంట్ అబౌట్ డి తీసుకుంటున్నాను సో
ఇక్కడ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతో మనం ముందు తెలుసుకోవాలి. సో ఎలాంటి డైరెక్షన్ లో ముందు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతో చూద్దాం. అది కోసం దానికోసం మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తుందో లేదో, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో చూడండి. ఇదో ఇక్కడ ఫోర్స్ ఇక్కడ ఉంది, ఈ మూమెంట్ అబౌట్ డి తీసుకుంటున్నాను కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూపిస్తాను. సో ఇక్కడ ఫోర్స్ ఉంది, సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అప్ టు ఈ పాయింట్ వరకు కావాలంటే మూమెంట్ అబౌట్ ఈ పాయింట్ తీసుకుంటాను కాబట్టి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ మనకు తెలియదు, అప్ టు 4 మీటర్స్ వరకు తెలుసు కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ తెలియదు. అందుకోసం ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నామండి. ఈ ట్రయాంగిల్ ద్వారా కాస్ 30 sin 30 degrees అప్లై చేస్తే మనకి టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ బిహెచ్ డిస్టెన్స్ వచ్చేస్తుంది, నెక్స్ట్ ఈ వర్టికల్ హైట్ డిస్టెన్స్ డిహెచ్ వచ్చేస్తుంది. సో ఈజీగా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అందుకని ఇలా చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటున్నాం. ఓకే, అలా తీసుకుంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మెయిన్గా మీకు ఏమేం పారామీటర్స్ ఉంటున్నాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ సో మూమెంట్ అబౌట్ డి తీసుకుంటున్నాను. సో మూమెంట్ అబౌట్ డి తీసుకుంటే సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఏంటి, ఆర్బి అనే ఫోర్స్ ఉంది. సో ఫోర్స్ ఆర్బి అనే ఫోర్స్ ఉంది ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత తెలుసా మనకి డైరెక్ట్ గా తెలియదు కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ఏం చెప్పాను, అప్ టు ఈ పాయింట్ వరకు సమ్ హెచ్ తీసుకున్నాను ఇందాక అక్కడ. సో హెచ్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ జాయింట్ బి ఉంది. సో బి ఇంటూ హెచ్, సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ బిహెచ్ అనే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వస్తుంది. లేదు మీకు కాదు కూడదు అనుకుంటే 4+ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే వచ్చిన డిస్టెన్స్ ఏదైతే వస్తుందో 4+2 సంథింగ్ ఏదో ఒకటి వస్తుంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే ఆర్బి ఇంటూ డి బిహెచ్ వస్తుంది. ఇది ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఆ మూమెంట్ ఆఫ్ డి రొటేట్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి పాజిటివ్ తీసుకుంటున్నాను. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఫోర్స్ ఇన్ డీజీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ తెలీదు, ఫోర్స్ ఇన్ మెంబర్ డీజీ. ఓకే, ఇది అలాంగ్ ద జాయింట్ ఉంది కాబట్టి దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి 0 అవుతుంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వన్, ఇంకేమన్నా ఉందా మెంబర్, ఇది కూడా ఉంది, ఇది డిఎఫ్ అనే ఫోర్స్ ఉంది, బట్ అది కూడా ఫోర్స్ ఇన్ మెంబర్ డిఎఫ్ ఇంటూ దాని యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమన్నా ఉందో ఆ జాయింట్ దగ్గర ఏమీ లేదు. ఒకవేళ ఈ పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంటే వస్తుంది, బట్ ఎలాంగ్ ద జాయింట్ ఎదురుగా ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి 0 అవుతుంది. ఇంకా ఇంకేముందండి, ఓన్లీ ఫోర్స్ ఇన్ మెంబర్ ఈఎఫ్ ఉంది. సో దేర్ ఫోర్ ఫోర్స్ ఇన్ మెంబర్ ఈఎఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ మెంబర్ ఫోర్స్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, ఈ మెంబర్ ఫోర్స్ ఈ డైరెక్షన్ యాక్ట్ ఉంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటంటే డి టు హెచ్. సో దేర్ ఫోర్ డి టు హెచ్. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి టు హెచ్. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమీ లేవు కాబట్టి 0. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అగైన్ ఇది డైరెక్షన్ మూమెంట్ ఇస్తే ఈ విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ ఇది ఫిక్స్డ్ చేసి ఇది మూవ్ చేస్తే ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో క్లాక్ వైజ్ కాబట్టి ఏం చేస్తున్నాను, ఇందాక యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ తీసుకున్నాను కాబట్టి ఇది నెగిటివ్ తీసుకోవాలి. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో ఇలా బిహెచ్ డిస్టెన్స్ ఆల్రెడీ అక్కడ ఫైండ్ అవుట్ చేసాము, అది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇండైరెక్ట్ గా మీకు ఫోర్స్ ఇన్ మెంబర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఈ మెంబర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ మెంబర్ 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. ఆర్బి అంటే ఆల్రెడీ 1.488 ఇంటూ ఉంది, డిహెచ్ బిహెచ్ డిస్టెన్స్ ఎంత ఉందో అక్కడ ఈ ప్రాబ్లమ్ లో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ బిహెచ్ డిస్టెన్స్ ఆల్రెడీ చేసాము, బిహెచ్ డిస్టెన్స్ బీడీ ఇంటూ కాస్టేటా అండ్ డిహెచ్ ఇస్ ఈక్వల్ బీడీ ఇంటూ కాస్టేటా. సో బీడీ క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్ గా కాస్ 35 sin 30 మిగులుతుంది, డైరెక్ట్ గా √3 వస్తుంది. ఫైనల్ గా మీకు ఫోర్స్ ఇన్ ద మెంబర్ ఈఎఫ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఓన్లీ 2 ఈక్వేషన్స్ వాడాను, ఇక్కడ ఓన్లీ 2 ఈక్వేషన్స్ అంటే 2 మెంబర్ యొక్క ఫోర్సెస్ కన్సిడర్ అవుతున్నాయి. ఈ 2 ఫోర్సెస్ కన్సిడర్ అవ్వట్లేదు, ఎందుకంటే లాంగ్ ద జాయింట్ లో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఉండదు కాబట్టి 0 అవుతుంది. ఈ 2 ఇక ఉన్నది, ఇది 2 ఉన్నాయి, ఈ బ్లాక్ కలర్ లో ఉన్నాయి, అసలు పట్టించుకోకూడదు. ఓకే, అయిపోయింది, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఫోర్స్ ఇన్ ద మెంబర్ ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫోర్స్ ఇన్ ద మెంబర్ నెక్స్ట్ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఫోర్స్ ఇన్ ద మెంబర్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫోర్స్ ఇన్ మెంబర్ ఇంకేదైనా ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికోసం ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నాకు ఆన్సర్ కనుక ఎలా వచ్చింది, ఇక్కడ ఆన్సర్ పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి నేను తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇందాక తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్ ఈ ఏవే అనేది ఉంది చూసారా, అది ఫైనల్ గా కరెక్ట్. సో అజంప్షన్ డైరెక్షన్ కరెక్ట్ కాబట్టి ఇంకా మనం దాని డైరెక్షన్ రూట్ మార్చకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ మూమెంట్ అబౌట్
డి తీసుకోవచ్చు, మూమెంట్ అబౌట్ జి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మూమెంట్ అబౌట్ డి తీసుకుంటున్నాను, ఓకే, మూమెంట్ అబౌట్ డి ఈక్వల్ టు జీరో చేస్తున్నాను, ఓకే, మూమెంట్ అబౌట్ డి ఈజ్ ఈక్వల్ జీరో చేస్తున్నాను. సో మూమెంట్ అబౌట్ డి తీస్తే ఏమొస్తుందో చూద్దాం, ఓకే. సో మూమెంట్ అబౌట్ డి ఈజ్ ఈక్వల్ జీరో చేస్తున్నాను. ఇది ఇప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా అర్థం కాకపోతే ఇప్పటికైనా అర్థం అవుతుంది. అగైన్ ఈ ఈ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర మూమెంట్ తీసుకోవాలి. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మూమెంట్ అబౌట్ బీనా తీసుకునే ముందు ఇందాక మూమెంట్ అబౌట్ ఇంత ముందు తీసుకుంది ఏంటంటే మనం మూమెంట్ అబౌట్ డి అనుకుంటు కదా, ఆర్బి ఇంటూ బిహెచ్, ఓకే, మూమెంట్ అబౌట్ డి తీసుకున్నాను. సో సారీ, మూమెంట్ అబౌట్ డి కాకుండా ఇప్పుడు మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకుందాం. సో మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకుందాం. సో మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకుంటున్నాం, ఓకే, మూమెంట్ అబౌట్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు జీరో తీస్తే, మూమెంట్ అబౌట్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ జీరో తీసుకున్నాం అనుకోండి. సో మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మూమెంట్ అబౌట్ ఇక్కడ తీసుకుంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. అగైన్ ఆర్బి ఇంటూ, ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డైరెక్ట్ డిస్టెన్స్ ఉంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ పాయింట్ దగ్గర, ఒక నిమిషం రిమైనింగ్ పార్ట్స్ రిమూవ్ చేస్తున్నాను, ఓకే. సో ఈ పాయింట్ దగ్గర నేను రెడ్ కలర్ వాడతాను. ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఆర్బి ఇంటూ ఫోర్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్. ఇది అగైన్ యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి నేను పాజిటివ్ తీసుకుంటున్నాను, ఓకే, అయిపోయింది. అగైన్ ఈ పాయింట్ అయిపోయింది. ఇంకేమున్నాయండి, ఇంకా త్రీ అన్నోన్స్ ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఫోర్స్ ఇన్ మెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డి తీసుకుంటున్నా, ఫోర్స్ ఇన్ మెంబర్ ఎఫ్ ఇంటూ డి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమైనా ఉంటుందా, ఉండదు. లాంగ్ ద జాయింట్కి ఎదురుగా ఫోర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండదు, జీరో. ఇక దీనికి ప్లస్ ఆ మైనస్ అనేది మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు, ఓకే. అదే విధంగా ఇదే జాయింట్ దగ్గర ఫోర్స్ ఇన్ మెంబర్ ఈఎఫ్ ఉంది. సో ఫోర్స్ ఇన్ మెంబర్ ఈఎఫ్, ఫోర్స్ ఇన్ మెంబర్ ఈఎఫ్. అగైన్ ఈ జాయింట్ దగ్గర కూడా లాంగ్ ద జాయింట్కి ఎదురుగా ఈ ఫోర్స్ ఇన్ మెంబర్ ఉంది. సో దీనికి కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏముండదు. సో దీనికి ప్లస్ తీసుకోవచ్చు, మైనస్ తీసుకోవచ్చు, ఎందుకంటే జీరో అయిన తర్వాత ఏ సైన్ తీసుకున్న ప్రాబ్లం. ఇంకా ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటే మిగిలింది, అది ఫోర్స్ ఇన్ మెంబర్ డీజీ అనేది ఒకటి ఉంది. ఈ ఫోర్స్ ఇన్ మెంబర్ డీజీ విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్, ఇది పర్పెండిక్యులర్గా ఉంటే హ్యాపీ, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయచ్చు. ఒకవేళ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక లేకపోతే, సో చేయకపోతే, అప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఒక వర్టికల్గా ఒక హారిజంటల్ కాంపోనెంట్కి డివైడ్ చేసుకోవాలి. సో వర్టికల్ కాంపోనెంట్ హారిజంటల్ కాంపోనెంట్ డివైడ్ చేసుకోవాలి కాబట్టి, సో ఫోర్స్ ఇన్ మెంబర్, ఫోర్స్ ఇన్ మెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ పర్పెండిక్యులర్గా ఉందో లేదో తెలియదు కాబట్టి చేస్తున్నా, ఫోర్స్ ఇన్ మెంబర్ డీజీ అండ్ ఇటు కాస్ 30 degrees ఉంది కాబట్టి ఆపోజిట్ సైన్ కావాలి కాబట్టి నాకు సైన్ 30 degrees తీసుకుంటాను. సో సైన్ ఫోర్స్ ఇన్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సైన్ ఫోర్స్, ఇక్కడ డైరెక్ట్గా పర్ఫెక్ట్గా హారిజంటల్గా లేదు, కొంచెం మనం వీటిని ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి మనం హారిజంటల్ వర్టికల్గా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటే డైరెక్ట్గా ఎఫ్ డీజీ అనే వచ్చేది, కాంపోనెంట్ ఒక వచ్చేది కాదు. ఇట్లా సమ్ యాంగిల్ పర్పెండిక్యులర్ లేదు కాబట్టి నేను కాంపోనెంట్ డివైడ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉందో మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి, ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, ఓకే, సో అయిపోయింది ఎఫ్డీజీ అయిపోయింది, ఈ వర్టికల్ కాంపోనెంట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ హారిజంటల్ కాంపోనెంట్ ఉంది, అదే డైరెక్షన్లో చూపిస్తుంది విత్ రెస్పెక్ట్ టు, ఇది క్లాక్ వైజ్ అవుతుంది కదా, ఇది క్లాక్ క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. అండ్ ఇది ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. ఫోర్స్ ఇన్ మెంబర్ అగైన్ ఇది కూడా డీజీఏ, ఫోర్స్ ఇన్ మెంబర్ డీజీఏ. ఏమవుతుంది, ఇది హారిజంటల్ కాంపోనెంట్ కావాలంటే కాస్ 30 degrees అండ్ దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఆ డిస్టెన్స్ వేసి ఇజ్ ఈక్వల్ టు జీరో చేసి దీన్ని సాల్వ్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో దాని ఆన్సర్ మీకు ఇక్కడ చూపిస్తాను, ఎలానో చూడండి. ఓకే, ఫోర్స్ ఇన్ మెంబర్ ఎఫ్ చేస్తే చూడండి, ఫోర్స్ ఇన్ మెంబర్ ఆల్రెడీ ఇక్కడ 90 degrees ఉంది. సో ఇక చూడండి, అదే నేను అన్నది, ఇక్కడ 90 degrees కనుక ఉంటే డైరెక్ట్గా ఎఫ్టీజీ. ఒకసారి నేను క్లియర్ ఆల్ డ్రాయింగ్స్ పెడతాను. ఇక్కడ ఇక 60 degrees 30 degrees అయితే ఇంకా మిగిలిపోయి 90 degrees కదా. సో 90 degrees కాబట్టి డైరెక్ట్గా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ ఇక్కడ యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ పరంగా ఇక్కడ నేను జిఎఫ్ మెంబర్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 వచ్చింది. ఇక్కడ ఇక్కడ క్లియర్ కనపడలేదు, ఇక్కడ 2 ఇక్కడ 2 వచ్చేసింది. సో దేర్ ఫోర్ ఎక్కడైతే మెంబర్ కనుక పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక ఉంటే డైరెక్ట్గా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోతే అయిపోతుంది. ఇలా చేయొచ్చు. లేదనుకున్నప్పుడు ఏం చేయాలి, ఓకే, లేదనుకుంటే
లేదనుకుంటే ఏం చేయాలి, ఇలా ఒక వర్టికల్ కాంపోనెంట్ ఒక హారిజంటల్ కాంపోనెంట్ గా అనుకొని సో దానికి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దానికి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేయాలి. అయితే మనకు ఉన్నటువంటి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ పరంగా మనకేంటంటే ఇక్కడ ఆల్రెడీ 90 డిగ్రీస్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా సింపుల్ గా ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే సరిపోతుంది సింపుల్ గా. సో ఫోర్స్ ఇంటూ అలాంగ్ దిస్ డైరెక్షన్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉంది. సో పర్పెండిక్యులర్ డైరెక్షన్ మనం ఈ యాంగిల్, ఈ ఇక్కడ ఉన్న యాంగిల్ ట్రయాంగిల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఫోర్స్ ఇన్ మెంబర్ ఎఫ్ వచ్చింది, ఫోర్స్ ఇన్ మెంబర్ డి వచ్చింది. అదే విధంగా విత్ రెస్పెక్ట్ టు రిమైనింగ్ మెంబర్స్ కూడా చేయాలి. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు మూమెంట్ అబౌట్ బి తీసుకొని కూడా చేద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు బి చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు బి చేద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు బి చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు బి, ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు బి చేసాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు బి తీస్తే, ఓకే, నేను మీద అన్నోన్స్ అని వేస్ట్ చేస్తున్నాను, క్లియర్ చేసేస్తున్నాను. ఓకే, ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు బి చేశాను అనుకోండి. విత్ రెస్పెక్ట్ టు బి చేస్తే సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అగైన్ ఇక్కడ రాసేస్తాను. మూమెంట్ అబౌట్ బీజ్ ఈక్వల్ జీరో చేస్తున్నాను. మూమెంట్ అబౌట్ బీజ్ ఈక్వల్ జీరో చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఆర్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అదే జాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా, ఆర్బికి ఎదురుగా ఉందా, ఏమి లేదు కాబట్టి ఆర్బి ఇంటూ జీరో జీరో అవుతుంది. ఓకే, ఎలాంగ్ ది డైరెక్షన్ ఫోర్స్ ఇన్ ఇది జీ కదా, సో ఎలాంగ్ ది ఫోర్స్ ఇన్ డిజీ అండ్ ఇన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ జీరో కాబట్టి జీరో, అంటే ఇక్కడ జాయింట్ కి ఎదురుగా ఎటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి జీరో. అదే విధంగా ఫోర్స్ ఇన్ మెంబర్ ఈఎఫ్, అక్కడ కూడా ఎటువంటి ఎలాంగ్ ద జాయింట్ కి ఎదురుగా మీకు ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి జీరో. ఇంకా మిగిలిపోయింది ఏంటండి, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఈ టూ మెంబర్స్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకా మిగిలిపోయింది ఇది ఒకటే. సో ఫోర్స్ ఇన్ మెంబర్, సో ఫోర్స్ ఇన్ మెంబర్ ఇది ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ గా లేదు ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ గా ఒక వర్టికల్ కాంపోనెంట్ ఒక హారిజంటల్ కాంపోనెంట్ డివైడ్ చేసుకోండి. హారిజంటల్ కాంపోనెంట్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా ఇదే డైరెక్షన్ అవుతుంది కాబట్టి అది జీరో అయిపోతుంది. ఇంకా ఉన్న ఒకటే ఒక వర్టికల్ కాంపోనెంట్ ఇది ఒకటి ఉంటుంది. సో దేర్ ఫోర్ ఫోర్స్ ఇన్ మెంబర్ ఏంటిది, అది ఎఫ్డిఆర్ డిఎఫ్. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఫోర్స్ ఇన్ మెంబర్ డిఎఫ్ ఇంటూ దాని యాంగిల్ అక్కడ ఏముంటుంది, సైన్ 60 డిగ్రీస్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 4 మీటర్స్. ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకేమీ లేవు. బట్ ఇక్కడ ఒక హారిజంటల్ కాంపోనెంట్ ఉంది, ఇది ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్ లేదు కాబట్టి ఒక వర్టికల్ ఒక హారిజంటల్ తీసుకున్నాను. అయితే వర్టికల్ అయితే చేసేసాను, హారిజంటల్ తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్ గా దీనికి ప్యారల్ గా వచ్చేస్తుంది, దీనికి ఎగ్జాక్ట్ గా ప్యారల్ గా వచ్చేస్తుంది, అది ఎలాగో జీరో అవుతుంది కాబట్టి జీరో అవుతుందని చెప్పి రాయట్లేదు. ఓకే, జీరో అవుతుంది. ఇక సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ చేస్తే మీకు ఫైనల్ గా దాని ఆన్సర్ వస్తుంది. అయితే అగైన్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చూస్తే అగైన్ ఆటోమేటిక్గా దాని యొక్క ఇంకేమీ లేవు కాబట్టి ఫోర్స్ ఇన్ మెంబర్ డిఎఫ్ జీరో వచ్చింది. ఓకే, ఇలా ఓకే ఇక్కడ తీసుకున్న డైరెక్షన్ ఇక్కడ చూడండి, ఆన్సర్ నెగిటివ్ వచ్చింది. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఫోర్స్ ఇన్ మెంబర్ డిజి వచ్చింది కాబట్టి మనం ఇంతకుముందు ఏవేదైనా తీసుకున్నది కాస్త ఇప్పుడు టూ వర్డ్స్ అని కన్సిడర్ చేసి మార్చాలి. ఇలా ప్రాబ్లమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇది ఫోర్స్ ఇన్ మెంబర్ ఏది, ఇలా ఫోర్స్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ లో ప్రాబ్లమ్స్ ఇలా చేయాలి. అదే ఇంకొక మోడల్ ప్రాబ్లం కూడా చెప్తాను చూడండి, ఇది కూడా ఈజీ షార్ట్ కట్ లో చెప్తాను. ఇగో ఇక్కడ ఫోర్స్ ఇన్ మెంబర్ ఈఎఫ్ అన్నాడు, అంటే ఇక చూడండి ఇక్కడ ఫోర్స్ ఇన్ మెంబర్ ఈఎఫ్ అన్నాడు అండ్ డిఎఫ్ అన్నాడు అండ్ డిహెచ్ అన్నాడు. ఈ త్రీ మెంబర్స్ కట్టేటట్టు ఒకటే సెక్షన్ సింగిల్ సెక్షన్ ని ఇగో ఇలా కట్ చేసుకున్నాను. సో సెక్షన్స్ కట్ చేసుకున్న తర్వాత మీరు రైట్ సైడ్ పార్ట్ అయినా తీసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ పార్ట్ అయినా తీసుకోవచ్చు. సో మీరు ఏ పార్ట్ అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యొక్క ఏం తీసుకున్నారు, రైట్ సైడ్ పార్ట్ తీసుకున్నారు. సో రైట్ సైడ్ పార్ట్ తీసుకున్నప్పుడు ఎలాంగ్ ద రైట్ సైడ్ పార్ట్ ఉన్నటువంటి ఆల్ కన్సిడరేషన్స్ చూద్దాం. ఇది హారిజంటల్ లోడ్స్ కి ఎలాగైతే చేస్తున్నామో మెథడ్ ఆఫ్ సేమ్ అదే విధంగా రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇది చూసుకోవాలి. ఇప్పుడు అగైన్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అన్ని పోగా ఇంకా రిమైనింగ్ ఈ డయాగ్రామ్ వస్తుంది. ఈ డయాగ్రామ్ కన్సిడర్ చేస్తే ఇక్కడ ఒక వర్టికల్ రియాక్షన్ ఒకటి ఉంది అండ్ ఇది ఇక్కడ కట్ అయిన మెంబర్స్ నే కన్సిడర్ చేయాలి. ఇది ఒక అన్నోన్ మెంబర్, ఇది అన్నోన్ మెంబర్ అండ్ ఇది అన్నోన్ మెంబర్, వీటన్నిటికీ ఫోర్స్ ఇవే అని కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సో డయాగ్రామ్ డ్రా చేసుకుని ఏ మెంబర్స్ అన్నాడో అవి కట్ చేసాము. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసాము, లెఫ్ట్ పార్ట రైట్ పార్ట తీసుకున్నాము, ఓన్లీ ఈ మెంబర్స్ తీసుకోవాలి. ఇక రిమైనింగ్ ఈ మెంబరు అండ్ ఈ మెంబర్ని అసలు వదిలేసేయాలి, వాటిని పట్టించుకోకూడదు. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మూమెంట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మూమెంట్ అబౌట్ జీ తీసుకోవచ్చు, మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇనీషియల్ గా మూమెంట్ అబౌట్ జీ కానీ ఎఫ్ కానీ తీసుకోవచ్చు. బట్ మూమెంట్ అబౌట్ హెచ్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మళ్ళీ టూ అన్నోన్స్ వస్తాయి. అందుకని చెప్పి సింపుల్ చేయాలంటే మూమెంట్ అబౌట్ జీ కానీ మూమెంట్ అబౌట్
ఎఫ్ కాన్ తీసుకుంటే బెటర్. ఎందుకు మూమెంట్ అబౌట్ జి అని తీసుకుంటున్నా అంటే ఫస్ట్ ఆ మూమెంట్ అబౌట్ జి తీసుకొచ్చి ఎఫ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మూమెంట్ అబౌట్ జి తీసుకున్నాం అనుకోండి, దీనికి అలాంగ్ ద డైరెక్షన్ లో ఉన్నట్టు ఈ ఫోర్స్ జీరో అయిపోతుంది, అలాంగ్ ద డైరెక్షన్ లో ఉన్న ఈ ఫోర్స్ జీరో అయిపోతుంది. ఈ రెండు ఫోర్సెస్ జీరో అయిపోతే నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఇదే. సో ఫోర్స్ ఇన్ మెంబర్ ఏంటిది డిఎఫ్. సో ఫోర్స్ ఇన్ మెంబర్ డిఎఫ్ అండ్ ఇది ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఉందో లేదో ఇక్కడ తెలియదు. మనకి యాంగిల్ కనుక ఇస్తే 30-60 అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ ఎంత ఉందో చూసుకుని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఎగ్జాక్ట్ గా లేదు కాబట్టి దీని ఒక వర్టికల్ కాంపోనెంట్, దీని ఒక హారిజంటల్ కాంపోనెంట్ వేసి దీని పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ వేసుకోవాలి. ఇక్కడ వర్టికల్ కాంపోనెంట్ వేసినప్పుడు ఏమవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3 అవుతుంది. ఓకే 3 అవుతుంది, అట్లా 3 వేసాం. ఓకే అదే హారిజంటల్ కాంపోనెంట్ తీసుకున్నప్పుడు దీని ఒక 4 × పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే ఇలా చేసేసాం, ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసింది. సో ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అదే కాన్సెప్ట్. ఓకే నెక్స్ట్ మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకుంటే కూడా చేయొచ్చు. మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకున్నప్పుడు ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది అండ్ 4 × పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇంకెందుకు వెళ్తాను కొంచెం, ఓకే ఇక్కడ ఆల్రెడీ కనబడుతుంది, నేను డ్రాయింగ్స్ క్లియర్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు ఈ మూమెంట్ అబౌట్ ఎఫ్ తీసుకున్నాం అనుకోండి, ఇది 0 అయిపోతుంది. ఎందుకంటే లాంగ్ ద జాయింట్కి ఎదురుగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండదు కాబట్టి 0 అయిపోతుంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0. అగైన్ ఎలాంగ్ ద మెంబర్ ఎలాంగ్ ద ఫోర్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండదు కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఇంకా ఉన్నది ఏంటంటే ఇక్కడ ఒక రియాక్షన్ ఉంది, ఈ పాయింట్తో పోలిస్తే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, 3. సో దేర్ఫోర్ 7 × 3 విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్. ఇక్కడ ఉన్న విత్ రెస్పెక్ట్ టు దిస్ పాయింట్ ఇది మూమెంట్ చేస్తే ఇది ఏమవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పాజిటివ్ తీసుకున్నారు. ఓకే నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకా ఉన్నది ఏంటి, ఇది ఒకటి ఉంది. సో ఫోర్స్ ఇన్ మెంబర్ డీజీ, ఫోర్స్ ఇన్ మెంబర్ డీజీ ఉంది. అగైన్ దీనికి పర్ఫెక్ట్గా ఇక్కడ డయాగ్రమాటిక్గా చూస్తే పర్ఫెక్ట్గా హారిజంటల్ డిస్టెన్స్లో ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి ఎలాంగ్ ద ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇలా ఉంది, అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇన్ మెంబర్ సిహెచ్ ఎంత, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2. సో దేర్ ఫోర్ FDH × 2. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ వచ్చింది. ఇది కూడా పాజిటివ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఈ డైరెక్షన్ కూడా మన అజంప్షన్ తీసుకున్నటువంటి డైరెక్షన్ కరెక్టే. సో ఈ రెండు డైరెక్షన్స్ కరెక్టే. అదే విధంగా ఇంకా ఇంకొక మెంబర్ని కూడా తీసుకుందాం. అదేంటిది, ఫోర్స్ ఇన్ మెంబర్ ఎఫ్ తీసేసుకున్నాం, ఫోర్స్ ఇన్ మెంబర్ జి తీసుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఫోర్స్ ఇన్ మెంబర్ మూమెంట్ అబౌట్ టీ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ అబౌట్ డి తీసుకున్నారనుకోండి, టీఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేసాం 0 అయిపోతుంది, ఇది డిహెచ్ ఫైండ్ అవుట్ చేసాం అయిపోతుంది, ఇది చేసుకోవచ్చు. సో మూమెంట్ అబౌట్ డి తీసుకోవచ్చు, మూమెంట్ అబౌట్ హెచ్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూమెంట్ అబౌట్ డి తీసుకున్నారు. సో మూమెంట్ అబౌట్ డి తీసుకుంటే ఈ రెండు ఫోర్సెస్ 0 అయిపోతాయి సింపుల్గా. అదే మూమెంట్ అబౌట్ హెచ్ అనుకోండి, ఇది 0 అయిపోతుంది, మరి ఇది 0 కాదు. సో మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎప్పుడు అర్థమవుతాయంటే ఏ మెంబర్స్ అయితే టక్కున సింగిల్ అటెంప్ట్లో వచ్చేటట్టు ఏ సెక్షన్ ఏ ఎక్కడ మూమెంట్ తీసుకుంటే బెటర్ అనేది ఆ మెంబర్స్ ఎలాంగ్ ద జాయింట్స్కి ఎదురుగా ఉన్నాయి ఏదో చూసుకోవాలి. అదే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం మూమెంట్ అబౌట్ హెచ్ తీసుకోవచ్చు, మూమెంట్ అబౌట్ టీ తీసుకోవచ్చు. ఏది దేనికి ఫైండ్ అవుట్ చేయడం కోసం, ఫోర్స్ ఇన్ మెంబర్ ఈఎఫ్ ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు, డిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ అండ్ డిహెచ్ ఫైండ్ అవుట్ చేసాం, బట్ ఈఎఫ్ ఫైండ్ అవుట్ చేయలేదు. ఈ ఈఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మూమెంట్ అబౌట్ డి తీసుకోవచ్చు, మూమెంట్ అబౌట్ హెచ్ తీసుకోవచ్చు, మూమెంట్ అబౌట్ జి తీసుకోవచ్చు. మూమెంట్ అబౌట్ డి తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఈ మెంబరు ఎలాంగ్ ద ఫోర్స్ ఉంది, ఈ మెంబర్ ఎలాంగ్ ద ఫోర్స్ ఉంది, ఈ రెండు 0 అయిపోతాయి. సో అందుకే మూమెంట్ అబౌట్ డి తీసుకుంటే బెస్ట్. అదే మూమెంట్ అబౌట్ హెచ్ తీసుకున్నారనుకోండి, ఇది 0 అయిపోతుంది, బట్ ఇది ఇది పెండింగ్ ఉంటుంది, ఎందుకంటే ఫోర్స్ ఎంతో కొంత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి. సో కొద్ది ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్స్ వస్తాయి, అందుకే మూమెంట్ అబౌట్ హెచ్ తీసుకోవడం నెగ్లెక్ట్ చేస్తే బెటర్. అదే మూమెంట్ అబౌట్ జి తీసుకుంటే ఫోర్స్ ఎలాంగ్ ద ఫోర్స్ ఎలాంగ్ ద డైరెక్షన్లోనే ఉంది కాబట్టి అసలు కనుక్కోవాల్సిందే ఈఎఫ్, కాబట్టి అది ఆటోమేటిక్గా 0 అయిపోతుంది కాబట్టి మూమెంట్ అబౌట్ జి తీసుకోలేము. సో మనకు ఉన్న వాటిలో ఆప్షన్స్ ఏమున్నాయంటే 1, 2, డి ఉంది, మూమెంట్ అబౌట్ డి ఉంది, మూమెంట్ అబౌట్ హెచ్ ఉంది. మూమెంట్ అబౌట్ హెచ్ తీసుకుంటే కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది, ఎందుకంటే 2 అన్నోన్స్ వచ్చేస్తాయి. అదే మూమెంట్ అబౌట్ డి తీసుకుంటే ఓన్లీ సింగిల్ అన్నోన్తో చేయొచ్చు, అందుకే ఇక్కడ మూమెంట్ అబౌట్ డి తీసుకుంటే. సో ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఓకే సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మూమెంట్ అబౌట్ ఎఫ్, మూమెంట్ అబౌట్ డి. ఓకే సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సో చేసేస్తాం అయిపోతుంది, 7 × 6 వస్తుంది. ఇక్కడ ఇగోండ్ మూమెంట్ అబౌట్ టీ తీసుకుంటే ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంకో హారిజంటల్ ఫోర్స్ కూడా ఉంది. సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తే ఇది కూడా వస్తుంది. సో 18 × 2 క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి మైనస్. ఇక్కడ మూమెంట్ అబౌట్ టీ తీసుకునేటప్పుడు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, సో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మూమెంట్ అవుతుంది. సో దీని ఫోర్ 7 × 6 అవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి పాజిటివ్. ఇంకా ఇంకేమున్నాయి,
force in member EF అది ఇంక్లైన్డ్ గా ఉంది అంటే పర్ఫెక్ట్ గా హారిజంటల్ గా లేదు కాబట్టి సైన్ కాంపోనెంట్ cos కాంపోనెంట్ చేసి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేసి చేశాను సో sin θ cos θ అనేది మరి as per triangle ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే మీకు ఫైనల్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వస్తే ఫోర్స్ ఇన్ మెంబర్ EF వస్తుంది దాని ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ ఐ థింక్ నెగటివ్ వచ్చింది సో దేర్ఫోర్ నెగటివ్ వచ్చింది కాబట్టి మీరు డైరెక్షన్ ని మార్చుకోవాలి అంటే ఇక్కడ ఉన్న డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ మార్చుకోవాలి ఒకవేళ పాజిటివ్ వస్తే అలా ఉంచుకోవాలి ఆ పాజిటివ్ రాకపోతే నో ప్రాబ్లం ఓకే ఓకే ఇదండి సో దీంతో మెథడ్ ఆఫ్ సెక్షన్స్ మీద మోడల్ ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్ ఓకే